పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన కేసు. చాలా క్లియర్గా ఇచ్చారు, ఇచ్చిన దాంట్లో దేర్ ఆర్ సీరియస్ ఎలిగేషన్స్ అగేన్స్ట్ ది పిటిషనర్స్ అండ్ ప్రైమ్ ఆఫేసీ. దెర్ ఈజ్ ఎవిడెన్స్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్పిరసీ ఇన్ కనెక్టింగ్ మర్డర్ ఆఫ్ ది డిసీజ్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు డిస్ట్రక్ట్ ది ఎవిడెన్స్. ఇన్ ది లైట్ ఆఫ్ ది అఫోర్సెడ్ డిస్కషన్ దిస్ కోర్ట్ ఈజ్ నాట్ ఇన్క్లైన్ టు గ్రాంట్ బెయిల్స్ టు ది పిటిషనర్స్ హియర్ ఇన్ at this stage and both the criminal petitions are liable to be dismissed. Nenu anduku adugutunna ee rojuna supreme court cognizance teeskoni telangana high court lo ichina order ni parishilinchi eight avinash reddy garu oka kshanam kuda bayitu undataniki ledu ayana ayana bayitu unte nyayam jaragadu paradarshakataga ట్రయల్ జరిగే అవకాశం లేదు. సాక్షులు భయభ్రాంతులు అయిపోతారు, ఇన్ఫ్లుయెన్స్ గురవుతారు. ఎందుకంటే ఈజ్ ది సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అక్కడ ఉన్న అధిక రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. ముఖ్యమంత్రి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్. చనిపోయిన బాబాయ్ కంటే ఇతను ఏ ఎయిట్ మీద చాలా ఇంట్రెస్ట్ ముఖ్యమంత్రి గారికి, అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. అందుకనే సుప్రీంకోర్టు దయచేసి మీరు ఇంటర్ఫీర్ అయ్యి ఈ ఏఐట్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ కుట్రలో వీరు భాగస్వాములే. దయచేసి పాత్రికే సోదరులు వినాలా, వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్కు బెయిల్ ఇవ్వలేము. కోర్టు కామెంట్స్ కొన్ని చదువుతున్నా. దయచేసి తీవ్ర నేరానికి పాల్పడ్డారనేందుకు ఆధారాలు ఉన్నాయి. ముద్దాయిలు ఏఐట్ కూడా ఏ సెవెన్ కంటే ఏఐట్ పాత్ర తీవ్రమైంది ఇందులో. ఏ7 భాస్కర్ రెడ్డి గారు తండ్రి ఏ8కి, ఏ8 అవినాష్ రెడ్డి ఎంపీ, ఏ8 అవినాష్ రెడ్డి ఎక్కువ పాత్ర ఉంది ఈ మర్డర్లో ఏ7 కంటే కూడా. అందుకు చార్జ్షీట్లో వీరిపై తీవ్ర అభియోగాలు ఉన్నాయి. నిందితులు సీఎంకు దగ్గర బంధువులు, రాజకీయంగా బాగా బలవంతులు. ఇది వరలరామయ్య గారు చెబుతున్న మాట కాదు, మా పార్టీగా చెబుతున్న మాటలు కాదు, మా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న మాటలు కాదు. సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు నిన్న జడ్జిమెంట్ ఇస్తూ ఈ బెయిల్ తిరస్కరిస్తూ చెప్పిన మాటలు తీవ్ర నేరానికి పాల్పడ్డారని ఎందుకు ఆధారాలు ఉన్నాయి. చార్జ్షీట్లో వీరిపై తీవ్ర అభియోగాలు మోపారు. నిందితులు సీఎంకు దగ్గర బంధువులు, రాజకీయంగా బాగా బలవంతులు. ముఖ్యమంత్రే, రాష్ట్రమే వాళ్ళ చేతుల్లో ఉంది, ముద్దాల చేతుల్లో ఉంది, స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఏఐటి చేతుల్లో ఉంది, ఎంటైర్ గవర్నమెంట్ మిషనరీ ఏఐటి చేతుల్లో ఉంది. అందుకే రాజకీయంగా బాగా బలవంతులు. సస్పెన్షన్ ఎత్తేసాక వాంగ్మూలం ఇవ్వని సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య, శంకరయ్యని సీఐ ఎవరైతే వీళ్ళు అక్కడ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ చేస్తున్నారో, సాక్ష్యాలు తుడిచేస్తున్నారో, సాక్ష్యాలు మాఫీ చేస్తున్నారో, సాక్ష్యాలు కనపడకుండా చేస్తున్నారో, ప్రత్యక్ష సాక్షి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు ముందు. అతను 161 సిఆర్పిస్ కింద వండర్ఫుల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, 164 కింద మ్యాజిస్ట్రేట్ ముందు కూడా 164 సిఆర్పిస్ కింద స్టేట్మెంట్ ఇస్తా అన్నారు. సస్పెండ్ చేశారు అతన్ని. ఎప్పుడైతే 164 కింద స్టేట్మెంట్ ఇస్తామన్నారో అతన్ని సస్పెన్షన్ ఎత్తేసారు గవర్నమెంట్. వాళ్ళ చేతుల్లో పనేగా, ఎవడైనా ఇంత ఘోరం చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ని వెంటనే రిలీజ్ చేస్తారండి, రివోక్ చేస్తారా సస్పెన్షన్, సస్పెన్షన్ ఎత్తేస్తారా? ఇక్కడ చేశారు ఇక్కడ. ఎందుకంటే 164 ఇస్తాడేమో, 164 ఇస్తే దట్ 164 సిఆర్పిసి స్టేట్మెంట్ ఈజ్ రిలవెంట్ ఇన్ ది కోర్ట్. రేపు ట్రయల్లో ఈ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటారు, సాక్ష్యాన్ని నమ్ముతుంది కోర్టు. అందుకని అతను సస్పెన్షన్ ఇమ్మీడియట్గా ఎత్తేసారు. ఎత్తేసేటప్పటికి అతను నేను 164 స్టేట్మెంట్ ఇవ్వనన్నాడు సిఐ. 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి తిరస్కరించాడు. పైగా ఎస్పీకి ఒక లెటర్ కూడా పెట్టాడు ఆయన, సిబిఐ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అప్రూవర్గా మారమని గౌరవం చేస్తున్నారని. ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఈ రకంగా బిహేవ్ చేయడు. ఈ మర్డర్ జరుగుతుందని ఆ సిఐకి తెలుసు కనుక
అతను కూడా ఇందులో పాత్రధారి సూత్రధారే కనుక ఈ కుట్రలో సిఐ కూడా భాగస్థుడే కనుక అతను 164 సిఆర్పిసి స్టేట్మెంట్ ఇవ్వడానికి తిరస్కరించాడు. సిబిఐకి వ్యతిరేకంగా మారిపోయాడు అతను. ఈ బికమ్ హాస్టైల్ టు సిబిఐ. పోలీస్ ఆఫీసర్గా ప్రాసిక్యూషన్కి సిబిఐకి అనుగుణంగా ఉండవలసిన వ్యక్తి వ్యతిరేకంగా అయిపోయి ముద్దాయిలతోటి చేయగలిపాడు అతను. అతను చెప్పాడు ఇద్దరు సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందారు ఈ కేసులో. బెయిలిస్తే సాక్షులపై ప్రభావం ఉంటుంది. పారదర్శకత విచారణ జరగటం ముఖ్యం మాకు. ఇది తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు. ఇందులో ఇన్వెస్టిగేట్ చేస్తూ